నమస్తే వెల్కమ్ టు వన్ అండ్ న్యూస్ నేను మీ ప్రసన్న ప్రస్తుతం కొన్ని చోట్ల మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి ఒకప్పుడు భార్యని చంపి మరొక అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త అన్న వార్తలు తగ్గి భర్తను చంపి ప్రియుడితో పరారైన వివాహిత అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం అలాంటి మరొక ఘటన కృష్ణా జిల్లాలోని గుడివాడలో చోటు చేసుకుంది ఒక ఇరవై ఎనిమిదేళ్ల వివాహిత తన ఎదురింట్లో ఉండే పదైదేళ్ల పిల్లాడిని ఇష్టపడి అతడితో పరారైనట్లు సమాచారం దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే అందమైన ఇల్లు భార్యని బాగా చూసుకునే భర్త ఆ మహిళకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి కోరుకునే జీవితం సాధారణంగా ఇలానే ఉంటుంది అయితే వీటన్నిటి నడుమ ఒక మహిళ తన పిల్లలను భర్తను వదిలేసి ఎదురింట్లో ఉండే పదేదేళ్ల పిల్లాడితో పారిపోవడం జరిగింది మొదట్లో ఏదో ఒక వంకతో ఆ మహిళ ఆ పిల్లాడి ఇంటికి వెళ్లడం లేదా ఆ పిల్లాడు మహిళ ఇంటి దగ్గర ఎక్కువగా ఉండడం జరిగేదట అయితే వారిద్దరి మధ్య వయసు తేడా చాలా ఎక్కువ మొత్తంలో ఉండటంతో ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు ఆ సమయంలోనే వాళ్ళిద్దరూ దగ్గరై ఉంటారని అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు వారి సన్నిహితులు అయితే అన్యోన్యంగా కలిసి ఉండే భర్త ఒక్కసారిగా తన భార్య ఇలా ఎదురింటి పిల్లాడితో వెళ్ళిపోయిందన్న విషయం తెలిసి కన్నీరు మున్నీరు అయ్యాడట ఇక ఆ పిల్లాడి తండ్రి మా అబ్బాయిని మహిళ కిడ్నప్ చేసి తీసుకెళ్లింది మా అబ్బాయిని ఎలా అయినా వెతికి తీసుకుని రాగలరు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిజంగా ఏమైనా డబ్బుల కోసం ఆ మహిళ ఇలాంటి పని చేసి ఉంటుందా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అని తెలుసుకుంటూ వారి ఆచూకీ కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది అయితే పారిపోయిన మహిళ భర్త ఈ విషయంపైన స్పందిస్తూ తన భార్య ఇంటి ముందు ఉన్న అబ్బాయితో చనువుగా ఉండడం అనేది నిజమే కానీ వాళ్ళిద్దరూ కలిసి ఇలా వెళ్ళిపోతారన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ కలగలేదు పిల్లలను సైతం మరిచిపోయి వారిని వదిలేసి వెళ్లడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటూ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్